హలోండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విచ్ ఇస్ వై. మనకి ఇంతకు ముందు రోజుల్లో అయితే మజ్జిగ లేకుండా అసలు భోజనం పూర్తయ్యేదే కాదు, కానీ ఈ రోజుల్లో చాలామంది పెరుగుకు అలవాటు పడిపోయారు. కంప్లీట్గా పెరుగుతోనే భోజనం చేస్తున్నారు. అయితే మజ్జిగ అనేది అసలు తాగడం మానేశారు. మీకు గనక అసిడిటీ ప్రాబ్లం ఉంటే ఇలా మ్యాజిక్ మజ్జిగ చేసుకొని తాగండి, మీకు అసిడిటీ ప్రాబ్లం నుంచి రిలీఫ్ వస్తుంది. మనకి మజ్జిగ ఒంటికి చలవ చేస్తుంది. అయితే ప్రతిరోజు మనం మజ్జిగ తాగడం అలవాటు చేసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసి మనకి హార్ట్అటాక్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. మీకు ఎప్పుడైనా కళ్ళ మంటలుగా అనిపించినాయనుకోండి, ఫస్ట్ కంట్లో ఒక 2 డ్రాప్స్ మజ్జిగ వేసుకోండి. అలాగే ఇలాగా కాటన్తో ఇలా చేసుకొని మజ్జిగలో డిప్ చేసి దీన్ని కంటిపైన పెట్టుకోండి. ఇలా కంటిపైన పెట్టుకొని అలా రిలాక్స్ అయిపోండి, మీకు కళ్ళ మంటలు తగ్గిపోతాయి, అలాగే కళ్ళకి చలవ చేస్తుంది. ఈ మ్యాజిక్ మజ్జిగ ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ముందుగా ఒక కప్ పెరుగు తీసుకొని దాన్ని మజ్జిగలాగా చిలుక్కొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర అలాగే బ్లాక్ పెప్పర్ ఈ రెండింటిని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ పంచదార అలాగే పింక్ సాల్ట్ అంటారండి దీన్ని, ఇది రాతి ఉప్పు అంటారు, అలాగే సైంధవ లవణం అంటారు, రాక్ సాల్ట్ అంటారు, ఇది 1 పవర్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు చిలికి పెట్టుకున్న మజ్జిగలో మిరియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసుకోవాలి. నేను రెండు కలిపి వేసేస్తున్నానండి. మామూలుగా నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేస్తాను ఎప్పుడు కూడా, ఎందుకంటే ఆ ఫ్లేవర్ పోకుండా ఉంటుంది అని. కావాలనుకుంటే ముందుగానే మీరు పౌడర్ చేసుకొని పెట్టుకొని అలాగైనా వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పంచదార వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు రాక్ సాల్ట్ వేసుకోవాలి, ఇది నేను 1 పావు స్పూన్ వేస్తున్నాను. హిమాలయన్ రాక్ సాల్ట్ అండి ఇది నేను యూస్ చేస్తుంది, ఇది మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మ్యాజిక్ మజ్జిగ రెడీ అయిపోయిందండి. మీకు ఇది అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీరు ప్రతిరోజు ఇలా కలుపుకొని తాగినా కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఒక చిన్న పుదీనా యాడ్ చేస్తున్నాను నేను ఫ్లేవర్ కోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఆత్మీయులకి షేర్ చేయండి. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసేయండి.